అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైచెపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది, అసలు మచ్చుకు కూడా లేదు. ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారులు అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజలను కూడా అంతే, ప్రజల కష్టసుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు, మరి 6 ఫార్ములాను 7 ఫార్ములాను ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా, ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు. ఈరోజు వందల మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని, ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది, మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది, మీ అవినీతి పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు. లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చమీడియా చాటున, మీ పచ్చమీడియా ఏది రాస్తే అదే రాత, మీ పచ్చమీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం. ఈ విధంగా మీరు ఆ పచ్చమీడియాను అడ్డుపెట్టుకుని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు, అదేవిధంగా ఇక మీ ITDP అయితే చెప్పేదే లేదు, ఎంత భయంకరం అండి. మాలాంటి వాళ్ళందరికీ కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారు. ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా? మీరు చెప్పేటువంటి వైకాపా సోషల్ మీడియానో లేకపోతే జనరల్గా ఉండేటువంటి సమాజంలో స్పందించి మీరు చేస్తున్న అన్యాయాల మీద వాళ్ళు మరి ఎత్తి చూపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా మీరు నోటీసులు ఇచ్చి, కొంతమందిని నోటీసులు ఇవ్వక కొంతమందిని అర్ధరాత్రి వెళ్ళిపోయి అరెస్టులు చేస్తూ ఉన్నారే. ప్రభుత్వ ప్రజల సొమ్ము తిన్నటువంటి మీ ఇప్పుడు మినిస్టరు మీ ఎవరు ఆయన అచ్చెన్నాయుడు ఆ రోజు అరెస్ట్ చేస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి మా అన్యాయము, ఇంతకంటే దుర్మార్గ ప్రభుత్వం లేదంటూ ఆ రోజు మాట్లాడారు కదా. మరి ఈరోజు మీరు చేస్తుందేంటి? అతను చేసినటువంటి తప్పు కూడా శిక్ష వేయకూడదు, కానీ ఈరోజు తప్పు చేయనటువంటి వాళ్ళు మాత్రం మీరు శిక్ష వేయాలా?